హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను చిట్టి బజ్జీ టమాటా చట్నీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి. చాలా బాగుంటుంది. సో మనకి బయట దొరుకుతాయి కదా చిట్టి బజ్జీలు, సో ఆ విధంగా టేస్ట్ వచ్చేలాగా నేను ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. సో డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. మిక్సింగ్ బౌల్లోకి ఒక 2 కప్పుల దాకా మైదా పిండి వేసుకోవాలి. అలాగే ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా జీరా వేసుకోండి. జీరా ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు 1 స్పూన్ అయినా వేసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఉప్పు వేసాం కదా, సో పిండిలో మొత్తం బాగా కలిసిపోవాలి. సో ఈ విధంగా బాగా కలిపిన తర్వాత 1.5 కప్పు పెరుగు వేసుకోవాలి. పుల్లటి పెరుగు అయితే చాలా బాగుంటుంది. సో పెరుగు వేసాం కదండి, 1 కప్పు వేసాం కదా, ముందు ఒకసారి కలపండి. సో 1 కప్పు పెరుగు వేసుకొని కలుపుకున్నాం కదండి, ఇంకో కప్పు పెరుగు వేసుకొని కలుపుకోవాలి. సో 2 కప్పులు మైదాకి 2 కప్పులు పెరుగు అనేది కరెక్ట్గా పడుతుందండి. సో నీళ్ళు ఏమీ వేయకుండా పెరుగుతోనే కలుపుకోవాలి ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, పిండి అనేది ఈ విధంగా బాగా కలిపిన తర్వాత 2 నుంచి 3 గంటల సేపు పిండి అనేది బాగా నానాలి. ఫ్రిడ్జ్లో పెట్టకండి, బయటే పెట్టండి మూత పెట్టి. సో ఇప్పుడు మనము చిట్టి బజ్జీలోకి టమాటా చట్నీ తయారీ విధానం చూద్దాము. సో ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకోండి. అందులోకి 1-4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ధనియాలు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీరా కూడా వేసుకోండి. 1-2 వెల్లుల్లి రేకలు కూడా వేసుకోండి. అలాగే కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి బదులు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. సో ఎండుమిర్చి అయితే కొంచెం టేస్ట్ బాగుంటుంది. సో ఈ తాలింపు కాస్త వేగనివ్వండి. సో తాలింపు బాగా వేగిన తర్వాత ఇక్కడ నేను 1 పావు కేజీ టమాటాలు కట్ చేసుకుని వేసుకుంటున్నాను. టమాటా పండినవైతే బాగుంటుంది. సో టమాటా వేసిన తర్వాత కొంచెం చింతపండు వేయండి. క్లిప్లో చూపించాను కదా, కొంచెం వేస్తే సరిపోతుంది. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. అలాగే 1 రెమ్మ కరివేపాకు వేసి ఒకసారి బాగా కలిపి ఈ టమాటాలని బాగా మగ్గనివ్వాలండి. సో మూత పెట్టి టమాటాలని బాగా మగ్గనివ్వండి. చూడండి ఫ్రెండ్స్, టమాటాలు ఈ విధంగా బాగా మగ్గించుకోవాలండి. ఎటువంటి నీళ్లు వేయాల్సిన అవసరం లేదు. సో టమాటా మనకి చక్కగా సిమ్లో పెట్టి ఉడికించుకున్నామంటే చక్కగా మగ్గిపోతుంది. సో ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత స్టవ్ కట్టేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా చల్లారనివ్వాలి. బాగా చల్లరిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుందాము. సో ఇక్కడ నేను మిక్సీ జార్ తీసుకున్నాను కదా, మిక్సీ జార్లో టమాటా ముక్కలు కూడా అన్నీ వేసిన తర్వాత కొంచెం నీళ్లు వేసుకొని మిక్సీ పట్టండి. మరీ గట్టిగా ఉంటే బాగోదు కదా చట్నీ అనేది. సో కొంచెం నీళ్లు వేసుకోండి. సో నీళ్లు వేసిన తర్వాత మిక్సీ పట్టండి ఫ్రెండ్స్. సో మనకి టమాటా చట్నీ అనేది రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మనం 1 బౌల్లోకి తీసుకుందాము. టమాటా చట్నీ ఈ విధంగా ఉండేలాగా చూసుకోండి, మరీ పలచగా అయితే బాగోదు. సో ఇందులోకి మనము తాలింపు వేసుకోవాలి, ఆవాలు, అలాగే కరివేపాకు, మీకు ఇష్టమైతే ఎండుమిర్చి. ఈ తాలింపు అయితే సరిపోతుంది. సో టమాటా చట్నీ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మనము చిట్టి బజ్జీలు వేసుకుందాము. సో చిట్టి బజ్జీల కోసం ఇక్కడ నేను 1-3 గంటల సేపు పిండి అనేది బాగా నానపెట్టుకున్నాను. పిండి బాగా నానితేనే మనకి చక్కగా చిట్టి బజ్జీలు అనేవి పొంగుతాయి అన్నమాట. సో చూసారా, పిండి చక్కగా పొంగి ఉంది కదా. పుల్లటి పెరుగు వాడారంటే మనకి పిండి అనేది పులుస్తుందండి. ఒకవేళ పెరుగు అనేది కొంచెం పుల్లగా లేదు అనుకుంటే వంట సోడ ఉంటుంది కదా, అది చిటికెడు వేసి కలుపుకోండి. సో ఇక్కడ నేను చిట్టి బజ్జీల కోసం ఇక్కడ ముందుగానే 1/2 కేజీ దాకా ఆయిల్ని హీట్ చేసుకున్నాను. సో ఆయిల్ బాగా హీట్గా ఉంటేనే మనకి చిట్టి బజ్జీలు అనేవి బాగా వస్తాయండి.
అలాగే నూనె కూడా పీల్చకుండా ఉంటుంది. సో చూసారా, ఆయిల్ బాగా హీట్ అయింది కదా. ఇప్పుడు మనము చుట్టి బజ్జీలు వేసుకుందాము. అంటే మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజు వేసుకోవచ్చండి. ఇక్కడ నేను మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా వేసుకుంటున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, మనకి ఇలాగ తేలుతున్నాయి కదండి. ఇలా ఎప్పుడైతే మనకి పొంగాయో పిండి అనేది కరెక్ట్గా కలిపినట్టు. సో ఆయిల్లోనే మనకి ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలండి. మరీ ఎక్కువగా వేసేసుకుంటే మనకి సరిగ్గా పొంగవు, అలాగే అంటికిపోయి మనకి సరిగ్గా రావు. సో ఆయిల్ ఎన్ని పడితే అన్నీ వేసుకోండి ఫ్రెండ్స్. మనము రెండు వైపులు కూడా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే పచ్చిగా ఉండిపోతుంది. సో రెండు వైపులు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. సో పిండి అనేది మనము ఎక్కువసేపు నానపెడితే చక్కగా లోపల కూడా గుల్లగా వస్తాయి, అలాగే చక్కగా పొంగుతాయండి. సో ఈ విధంగా రెండు వైపులు కూడా బాగా ఫ్రై చేసిన తర్వాత మీరు సర్వ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. అంటే మీరు టిష్యూ పేపర్లో తీసుకుంటే ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే టిష్యూ పేపర్ మొత్తం పీల్చుకుంటుంది కాబట్టి టిష్యూ పేపర్లోకి తీసేసుకోండి. అలాగే మిగతా పిండి సేమ్ మీకు బజ్జీలు అనేవి ఏ విధంగా కావాలి అనుకుంటే ఆ విధంగా వేసుకోవచ్చు. సో చిన్నవి కూడా వేసుకోవచ్చు అండి, చాలా బాగుంటాయి. చిన్నవి వేసిస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, వాళ్ళు కూడా చిన్నగా ఉన్నాయి కదండి, చక్కగా తినేస్తారన్నమాట. అలాగే పిండి మీరు రాత్రి కలుపుకొని పొద్దున్న వేసుకున్నా కూడా చాలా బాగుంటాయండి. అంటే కొంచెం పులుపుదనం వస్తుంది, అలా ఇష్టపడే వాళ్ళు అయితే ఆ విధంగానే వేసుకోవచ్చు. లేదు అనుకుంటే పొద్దున్న నానపెట్టుకొని సాయంత్రం అయినా వేసుకోవచ్చు. సో ఎలాగైనా వేసుకోవచ్చు అండి, అది మీ ఇష్టము. సో పిండి అనేది బాగా నానేలాగా చూసుకోండి. సో చాలా సింపుల్గా మనము చిట్టి బజ్జీ ఎలా తయారు చేయాలో చూసారు కదా. సో డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్గా టమాటా చట్నీ అయితే చాలా బాగుంటుంది. టమాటా చట్నీ బదులు మీరు కొబ్బరి చట్నీ కూడా సర్వ్ చేసుకుంటే ఇంకా అదిరిపోతుంది అన్నమాట. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను కలుస్తాను మరొక మంచి రెసిపీతో. బై ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, బై ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్.